పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. వస్తున్న రెస్పాన్స్ మీద ఎలా ఫీల్ అవుతున్నారు? థియేట్రికల్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓకే సారీ అండి, మళ్ళీ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే ఈ రెండు క్వశ్చన్స్ ఒకటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వస్తున్న రివ్యూస్ చాలా బాగున్నాయి. థియేట్రికల్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, క్లియర్గా చెప్తున్నాం. ఇంత సిగ్గుపడ్డానికి ఏమీ లేదు. నేను చెప్పకపోతే మీకు రేపు నంబర్లు చెప్తాయి. థియేట్రికల్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, దానికి ఏ కారణమో నాకు తెలియదు ప్రస్తుతానికి. మాకు తెలిసినంత కాలం మేము సినిమా తీయగలుగుతాం, ఆ తర్వాత దాన్ని ప్రేక్షకుల్లో తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం అండి. ఈ ప్రాసెస్లో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్, అంటే మాతో పాటు వేరే సినిమాలు కూడా ఉండడం వల్ల మాకు థియేటర్స్ ఏదో కారణం వల్ల మాకు లిమిటెడ్గా దొరికినాయి స్క్రీన్స్. మా సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది చూడలేకపోతున్నారు. మేము ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు, అది ఎలా లాజిస్టిక్స్ వర్కౌట్ చేయాలి, వాళ్ళ దాకా సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అని. ఎందుకంటే మధ్యలో సినిమా చేసేది ఆడియన్స్ కోసం అండి. సో ఫైనల్గా ఆడియన్స్ చేరకపోతే సినిమాకి ఉపయోగం లేదు, దానికి అర్థం కూడా లేదు. సో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం సినిమా తీసుకెళ్ళడానికి. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అదండి. రివ్యూస్ అయితే నాకు చాలా బాగా వస్తున్నాయి ప్రస్తుతానికి, మా అందరికీ తెలుసు. థియేటర్కల్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. థ్యాంక్ యూ. సో స్వాతి గారు, యాక్చువల్లీ మీరు ఒక వెబ్ సిరీస్ లాగా పార్ట్ పార్ట్ల కింద చూపించారు, సో దాని వల్ల కూడా కొంతవరకు మైనస్ వచ్చింది అనుకుంటున్నారు. అంటే సినిమా బాగుంది, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి, వాళ్ళిద్దరు ఏదైతే వాళ్ళిద్దరూ చేశారో అదంతా కూడా బాగుంది, బాగాలేదు అన్నట్లే. బట్ అక్కడక్కడ కొంచెం ల్యాక్ కావచ్చు, లేదు అంటే కనుక ఈ పార్ట్ పార్ట్లుగా చూపించడం వల్ల ఏమైనా మైనస్ అయ్యింది అనుకుంటున్నారా? లేదండి, అసలు అనుకోవట్లేదు. ఇప్పుడు ఏదైతే స్క్రీన్ ప్లే నాకు ఫిల్మ్లో ఉందో నాకు మళ్ళీ అవకాశం ఇస్తే, ఒకవేళ మళ్ళీ ఎడిట్ అవకాశం ఇచ్చి నన్ను రవిని ఎడిట్ చేయమని చెప్తే అందులోంచి ఒక్క ఫ్రేమ్ కూడా మార్చాం. ఎందుకంటే మేము ఏదైతే కన్విక్షన్తో ఎడిట్ చేసామో మాకు ప్రతిదానికి రీజనింగ్ ఉందండి. చూసేవాళ్ళకి ఓపిక లేకపోవచ్చు, కొంతమందికి ఉద్దేశం లేకపోవచ్చు, అర్థం చేసుకోవాల్సిన ఉద్దేశం. దాని అర్థం లాజిక్ లేదని కాదు, లాజిక్ మీరు గమనిస్తే ప్రతి కట్టకి లాజిక్ ఉంటుంది. ప్రతి కట్టకి బిగినింగ్లో ఉన్న లాజిక్ ఉంటుంది, వెనకాలన్నా లాజిక్ ఉంటుంది. కాకపోతే చాలాసార్లు మనం సినిమాని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏం లేదండి, సినిమాని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతిదీ ప్రతి రంగం ముందుకెళ్తుంది కదా. సో స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ ఏంటనేది మేము కూడా ప్రయత్నిస్తున్నాం. మేము ఎక్స్పర్ట్స్ కాదు, మేము కూడా ప్రయత్నించగలం. మాకు తగ్గట్టు, మా స్థాయికి తగ్గట్టు, మాకు టాలెంట్ తగ్గట్టు మేము పుష్ చేసి లైన్ని ఛాన్స్ తీసుకోవాలండి. ఛాన్స్ తీసుకోకపోతే సినిమా ముందుకెళ్దు. ఛాన్స్ తీసుకోవాలి, మేము ఓడిపోయినా పర్లేదు, ఛాన్స్ తీసుకొని ఓడిపోతాం. సో ఇస్ ద విన్, ఎగ్జాక్ట్లీ వీ బిలీవ్ దన్ అటెంప్ట్ ఇస్ ఇన్ విన్. సో ఈ మేము ఛాన్స్ తీసుకోవాలి అని ఎందుకు అంటున్నానంటే, జనానికి ఎగ్జిస్టింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని దాటి ఇంకొక స్క్రీన్ పైన అర్థం చేసుకోవాలి, ఒక ఇమోషనల్ డెప్త్ ఉన్న ఫిలిమ్ని, ఒక క్యారెక్టర్స్ను అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మాకు తెలుసండి మేము ఎవరిని, మేము టార్గెట్ ఆడియన్స్ లేరు. మేము సినిమా తీసాం, అది ఎవరికైనా దాన్ని హార్ట్కి తగిలితే వాళ్ళందరూ మాకు ఇప్పుడు మెసేజెస్ చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. మా అందరు ఇన్స్టాగ్రామ్లు చూస్తే టన్స్ ఆఫ్ స్టోరీస్ నిండిపోయి ఉన్నాయి. సో వీళ్ళెవరికి దానివల్ల ఏ ఉపయోగం ఉన్న వాళ్ళు కాదు. మేము ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీస్తున్నాం, వాళ్ళు ఎంటర్టైన్ చేయబడ్డారు. ఇదే మా మధ్యలో రిలేషన్షిప్. మేము ఈ రిలేషన్షిప్ కోసమే సినిమాలు తీస్తామండి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, స్క్రీన్ ప్లే వైజ్ వెబ్ సిరీసా, వెబ్ ఫిల్మ్ అంటే వెబ్ సిరీస్లు కూడా మీరు చూస్తే ఎప్పటికప్పుడు చాలా ఇవాల్వింగ్ ఉంటాయి. సో నేను దాన్ని తక్కువ ప్లాట్ఫామ్ కింద చూడట్లేదు. ప్రతి చోట నుంచి మేము నేర్చుకోవచ్చు కదా, వెబ్ సిరీస్ చూసి నేర్చుకోవచ్చు, డాక్యుమెంటరీలు చూసి నేర్చుకోవచ్చు, ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అండి. ఒక కథని ఇలా చెప్పాలి అన్న రూల్ పెట్టుకుంటే ముందుకు ఎదగలేమండి. సో మేము యాజ్ అ ఇఫ్ యూ కెన్ కాల్ అస్ సెల్ఫ్ అ యంగ్ ఫిల్మ్ మేకర్స్, వీ హ్యావ్ టు టేక్ ఫిల్మ్ ఫార్వర్డ్ నాట్ బిహైండ్. అండ్ హూ ఎవర్ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ అవర్ స్క్రీన్ ప్లే, ఐ వుడ్ జస్ట్ రిక్వెస్ట్ దెమ్ కొంచెం టైం ఇవ్వండి, కొంచెం అటెంట్ ఇవ్వండి, కొంచెం ఆలోచించండి. దానికి కారణం అయితే ఖచ్చితంగా ఉంది, లేజీ రైటింగ్ లేదండి, లేజీ ఎడిటింగ్ లేదు. నచ్చకపోవచ్చు జనానికి, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోలేదు. మేము ఇంకా ఆడియన్స్ చాలా ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు మాకు అందకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మా ప్రయత్నం అయితే బాగా ఎవాల్వ్ అయిపోయిన ఆడియన్స్, ఇంత ఇంటర్నేషనల్ కాంటెంట్ చూస్తున్న ఆడియన్స్ని ఎంగేజ్ చేసి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. థియేటర్స్ సంఖ్యను పెంచే అవకాశం ఉందండి? థియేటర్స్ నిన్నటికి ఇవాళకి మార్పు ఉందండి. సో మాకున్న ఏకైక మార్గం ఏంటంటే జనాలు సినిమాకి వచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి బయట ఇంకో నలుగురితో షేర్ చేస్తే వాళ్ళు కూడా సినిమా బాగుందంటే మా ఫుట్ఫాల్స్ చూసి మా డిస్ట్రిబ్యూటర్స్ స్క్రీన్స్ పెంచాలి. మీకు అందరికీ ఓపెన్గా చెప్తున్నాను, ఇది ఒక్కటే మాకున్న మార్గం. సో ఇక్కడ ఏదో మేము బాధ చెప్పుకోవడానికి రాలేదు.
జస్ట్ మాకు ఆడియన్స్ కి చాలా గ్యాప్ ఉంది బట్ అలా అవుతది శ్రీకాంత్ ఇది ఈ మైక్ పని చేస్తుందా మేము కూడా మాట్లాడుకోవచ్చు కదా సో స్వామిరారా అష్టాచమ ఎస్పెషల్లీ రిలీజ్ అయినప్పుడు రవికాంత్ వి డిడ్ గెట్ ఎనీ థియేటర్స్ సుబ్రహ్మణ్యపురం రిలీజ్ అయినప్పుడు వి డిడ్ గెట్ థియేటర్స్ కానీ నెమ్మదిగా ప్రెస్ ప్రేమ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల థియేటర్స్ పెరిగినాయి సో శ్రీకాంత్ వీ స్టిల్ హ్యావ్ టైమ్ బికాస్ మేము ఫిల్మ్ మేకర్స్గా మాకు మేము ఇండిపెండెంట్ ప్రొడక్షన్ చేస్తాం అండి ఇక ఈ ప్రొడక్షన్ కూడా అవుట్ ఆఫ్ కంపల్షనే ఎవరి అభిప్రాయాలు దాటుకుంటే ఆడియన్స్ దాకా రీచ్ అవ్వడానికి చాలామంది అభిప్రాయాలు దాటే ప్రాసెస్ని కట్ చేయడమే మా ప్రొడక్షన్ ఇంటెన్షన్ కూడా సో మేము ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి ఆలోచించగలమండి మాకున్న తాహత అవ్వచ్చు మాకున్న కేపబిలిటీ అవ్వచ్చు సినిమా షూటింగ్ వరకు ఆలోచించగలం సో ఇప్పుడు మేము ప్రమోషన్ వరకు ఆలోచించగలం సో ఈ ప్రమోషన్ అనే భాగంలో మాకు జనాన్ని రీచ్ అయ్యే ఉండి మార్గం త్రూ అవర్ కాంటెంట్ అండ్ మా సోషల్ మీడియా హ్యాండిల్స్ మేము వీటి ద్వారానే మేము జనాన్ని రీచ్ అవ్వగలం సో మిగతా సినిమాలు ఎలా రీచ్ అవుతున్నాయి వాటి స్ట్రాటజీ ఏంటో కనుక్కొని వాటి మీద ఆలోచన చేసే టైం కూడా లేదండి మాకు మా సినిమాతోనే పోరాడుతున్నాం ప్రస్తుతానికి సో మేబీ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే మేము కమ్యూనికేట్ చేయదలుచుకుంటున్నాం ఆడియన్స్ని మేము ఏదో గొప్ప సినిమా తీసాం క్లాసిక్ కల్ట్ ఇవన్నీ మాటలు తెలియదు అండి అసలు ఆ ఉద్దేశం కూడా లేదు ఎప్పుడు మాకు జనానికి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనిపించింది మేము ప్రయత్నించాం యాక్చువల్లీ అందులో సక్సెస్ అయ్యారు ఎందుకంటే క్లైమాక్స్ విషయంలో వాళ్ళు అంటే నేను ఇప్పుడు చెప్పకూడదేమో క్లైమాక్స్ విషయంలో అయితే కలుస్తారు వాళ్ళు మళ్ళీ తను వచ్చి కన్విన్స్ చేస్తాడు ఇట్లనే అనుకున్నాం పెళ్లి ఫోటోలు చూస్తే మనకు ముచ్చట కనిపిస్తుంది ఫ్యామిలీ ఫోటోలు చూస్తే చాలా లక్షణంగా అనిపిస్తుంది మనకి దూరం నుంచి మనకు బాగానే అనిపిస్తుంది అవతలేపు ఉంటే ఎవరి మైండ్ లో ఏముందో వాళ్ళు ఎంత బిగబట్టి నవ్వుతున్నారో ఆ ఫోటోకి మనకు తెలీదు సో మేము యువతలేపు కాకుండా అవతలేపు ఉండే ప్రయత్నం చేసాం వాళ్ళు ఎక్స్ప్లోరింగ్ ద క్యారెక్టర్స్ యువతలేపు తెలుసు అండి వీళ్ళు ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లి ఫోటో దిగి ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుని లైఫ్ అంతా బతుకుదామనే ఉద్దేశంతోనే చేసుకున్నారు కాకపోతే ఈ మధ్యలో లైఫ్ హ్యాపెన్ టు దెమ్ లైఫ్ హ్యాపెన్స్ మన వి ఆల్ మనందరికీ జరుగుతుంది లైఫ్ అవుతుంది కదండి వాళ్ళతో కూడా జరిగింది జీవితం సో ఆ జరిగిన జీవితంతో అందరికన్నా పెయిన్ఫుల్ ఆడియన్స్ కన్నా పెయిన్ఫుల్ క్యారెక్టర్స్కి ఎక్కువ పెయిన్ మీరు చూస్తే విడిపోవడమో కలవడమో ఏదున్నా కానీ ఆడియన్స్కి నచ్చినా నచ్చకపోయినా ఆల్రెడీ క్యారెక్టర్స్కే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది మనందరి లైఫ్లో మనం నచ్చిన వాళ్ళ నుంచి విడిపోదాం అనుకున్నప్పుడు సో మేము క్యారెక్టర్తో ఎంపతీ చేద్దాం అనుకున్నాం జనాన్ని అలవాటున్న ఎండింగ్ ఇవ్వాలా వాళ్ళు ఏది చూడాలనుకుంటున్నారు వాళ్ళు ఏది చూడాలనుకుంటున్నారు అంటే ఇప్పటిదాకా చూపించింది అయితే దానికి అర్థం ఉండదండి లేడీస్కి అయితే మీరు ఇచ్చిన క్లైమాక్స్ నచ్చుతుంది ఇది లేడీస్ ఎందుకు లేరో అర్థం కావట్లేదు లేడీస్ జెంట్స్ ని మ్యాటర్ కాదండి అంటే ఇప్పుడు నాకు నా వరకు మధు లక్ష్మి గారు తప్ప ఇంకెవరు లేరు నా వరకు మధుసూదన్ రావు ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ హీస్ అ హీరో అండి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ హీస్ అ హీరో నా హీరో నేను అలా చూస్తాం అనుకున్నాను సో నాకు సో దిస్ ఇస్ వాట్ వి ఆల్ టుగెదర్ గాట్ కన్విన్స్డ్ అండ్ దిస్ ఇస్ అవర్ బెస్ట్ వర్షన్ దట్ ఐ కెన్ సే